హాయ్, నేను అప్పుడెప్పుడో చెప్పాను ఒకసారి, ఈ నీళ్లు తోడటానికి ఓ వెళ్ళిపోతున్నారు, భూముల్లోకి వెళ్ళిపోతున్నారు 1000 అడుగులు, 2000 అడుగులు, 3000 అడుగులు. మీరు తవ్వే తవ్వుడికి నీళ్లు రావు, ఆయిల్ వస్తుందని జోకులు వేసాను. ఇప్పుడు ఆ జోకు ఆయిలైతే రాలేదు, కానీ లావా బయటకు వచ్చి మంటలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వీడియో పెడుతున్నాను, ఒక చిన్న క్లిప్ పెడుతున్నాను, చూడండి ఒకసారి. కింద నుంచి నీళ్లు రాకుండా లావా బయటకు వచ్చింది, ఆ బోర్ మెషిన్ కాలిపోయింది, మంటల లావా పైకి వచ్చి ఇంకా మంటలు వస్తూనే ఉన్నాయి. సో ఇది 1000 అడుగులు, 1500 వెళ్ళారు అండి, అంత ఎక్కువ కూడా వెళ్ళా. సో భూమిలోకి ఉండాల్సిన నీళ్లు పోయినాయి, లావా బయటకు వస్తుంది. ఈ భూమండలం నిలుస్తుందా నిలవదా, మనకి క్లైమేట్ని ఉన్న చెట్లన్నీ నరికేస్తున్నాం, నీళ్లు బోర్లు వేసి నీళ్ళన్నీ తీసేస్తున్నాం. నీళ్లు కావాలి, గాలి కావాలి, మంచి గాలి కావాలి, మంచి గాలి ఉంటేనే నీళ్లు వస్తాయి. ఇవన్నీ చేయాలంటే చెట్లు ఉండాలి, చెట్లు కావాలంటే మనం పెడతలేదు. నిన్న మొన్న చూశాను మహారాష్ట్రలో అనుకుంటా హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ చెట్లు పెట్టారు, ఒకే రోజు పెట్టారు, పిల్లలంతా పెట్టి 60 లక్షలు 60 కోట్లు సంథింగ్ పెట్టారని చెప్పి చెప్పారు. సో అట్లా పెట్టడం కాదు, పెట్టి రికార్డు గిన్నీస్ రుక్కాడు, లేకపోతే ప్రపంచంలో ఎవరు పెట్టింది ఒక రోజులో మేము పెట్టామని చెప్పుకోవటం కాదు. ఇక్కడ హైదరాబాద్లో కూడా పెట్టాం, పెట్టినవి పెరుగుతున్నాయా లేదా, పెరిగినాక నీళ్ళు పోస్తున్నారా లేదా, పోసినాక పెరుగుతున్నాయా, పెరిగితే ఏంటి. ఒక మళ్ళీ అడవులు మనం సృష్టించుకోవాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం, లేకపోతే మా జనరేషన్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి కూడా నీళ్లు లేకుండా పోతాయి. నీళ్లు పోయి నిప్పు వచ్చిన పరిస్థితి చూడండి, ఆ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది, నీళ్ల కోసం వెళ్తే నిప్పులు బయటకు వచ్చినాయి. సో ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే చెట్లు నాటాలి, చెట్లు నాటితేనే గాలి వస్తుంది, గాలి వస్తేనే నీళ్ళు వస్తాయి. ఇది చాలా సింపుల్ సైన్స్, మీరు ఆలోచించండి. మీ జీవితాలని కాపాడుకోవాలంటే చెట్లు నాటండి, చెట్లు నాటండి, చెట్లు నాటి ఈ ప్రకృతిని కాపాడండి, కాపాడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.